హిందూ ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడినా వ్యతిరేకంగా నినాదాలు చేసినా సహించేదే లేదని ఎమ్మెల్యే రఘునందనరావు హెచ్చరించారు. ఎవరైనా సరే హిందూ ధర్మంపై అవాక్కులు చవాక్కులు చేయవద్దని మా సహనాన్ని పరీక్షించవద్దని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో హనుమాన్ శోభయాత్ర ఘనంగా నిర్వహించారు. ఛత్రపతి శివాజీ విగ్రహం నుండి పట్టణంలోని పురవీధుల్లో ర్యాలీగా వెళ్లిన అనంతరం స్థానిక బస్టాండ్ వద్ద ఎమ్మెల్యే రఘునందనరావు మీడియాతో మాట్లాడారు. ఇకపై హిందూ సమాజంపై దాడులు జరిగినా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా ఊరుకునేదే లేదని హెచ్చరించారు. హిందూ సమాజాన్ని కించపరిచే విధంగా మాట్లాడిన అక్బరుద్దీన్ ఓవైసీపైన 2012లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కేసు నమోదు చేస్తే ఆ తర్వాత వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ కేసును ఏం చేసిందో అందరికీ తెలిసిందే అన్నారు. ఇటీవల ఆ కేసును కొట్టివేసినట్టు కోర్టు తీర్పిచ్చింది, మనందరం చూశామన్నారు. ప్రతి హిందూ ఇంటి నుంచి హైకోర్టుకు లెటర్ ద్వారా పంపాలని కోరారు. బహింస బోధన్ లాంటి వివిధ ప్రాంతాల్లో జరిగిన హిందువులపై దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. అక్బరుద్దీన్ మీద పోలీసులు కేసు పెడతారు, ఎఫ్ఐఆర్ నమోదైనప్పుడు అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ, ఎఫ్ఐఆర్ లో పెట్టిన సెక్షన్ లేదా ఒకసారి చూడాలి అందరం. సోషల్ మీడియాకి నేను రేపు ఎల్లుండి పంపిస్తా. ఆ రోజు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆ రోజు ఉన్నటువంటి పోలీస్ అధికారులు పెట్టిన సెక్షన్ లేని. తర్వాత నేను గొప్ప హిందువుని, నాకంటే గొప్ప యాగాలు యజ్ఞాలు చేసే వాళ్ళు ఎవరు లేరు అనేటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినాక పోలీసులు చార్జ్షీట్ వేసి ఆ కేసులు పోలీసులు ఆరోజు చేసినటువంటి ఒకే ఒక మంచి పని ఏంటంటే, ఈ రోజు నేను మాట్లాడితే ఎట్లయితే రికార్డు చేస్తున్నారో ఆ రోజు బహింసలో నిర్మల్లో మాట్లాడినటువంటి వ్యక్తి మాటల్ని కూడా పోలీసులు రికార్డు చేసి ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీకి పంపించారు. అదృష్టవశాత్తు ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ చెప్పింది ఆ మాటలు అక్బరుద్దీన్ మాటలు అని చెప్పి ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ చెప్పింది. కానీ మా పోలీసు అధికారులు వేసిన చార్జ్షీట్ ఏంది, దాంట్లో విట్నెస్ ఎవరు, ట్రయల్ నడిచినటువంటి విధానం ఏంది, ఎన్ని సంవత్సరాల తర్వాత కోర్టు శిక్షేసింది, కోర్టు కేసును కొట్టేసింది అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. ఒకవేళ మీరు అప్పీల్ ఫైల్ చేయకపోతే దోషులకి సహకరించాలని ప్రయత్నించు భావించి భారతీయ జనతా పార్టీ పక్షాన ఖచ్చితంగా హైకోర్టులో ఆ కేసు మీద అప్పీలు వేసి తీరుతామని చెప్పి